డ్రెస్ కు మనకు ఫ్రాక్స్ కు ఫ్లవర్స్ ముందు భాగానికి ఫ్లవర్స్ ఏ విధంగా కుట్టాలో ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఇది ఒక ఫ్లవర్ డిజైన్ ఇది ఒక ఫ్లవర్ డిజైన్ మీకు ఈ రోజు కట్టింగ్ మరియు స్టిచింగ్ చేసి చూపిస్తాను ఫస్ట్ క్లాత్ వచ్చేసి సింగిల్ స్టెప్ ఇట్లా తీసుకొని పొడవు వచ్చేసి 3.5 తీసుకోవాలి పొడవు 3.5 ఇది వెడల్పు వచ్చేసి 12.5 అయినా తీసుకోవచ్చు తర్వాత దీన్ని ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కుచ్చులు అనేది దగ్గరికి పెట్టేసుకోవాలి ఇలా ఇట్లా దగ్గర దగ్గరికి ఈ విధంగా ఒకదానికి ఒకదానికి ఇట్లా స్టెప్స్ దగ్గర దగ్గర పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్నాక దీన్ని ఇలా మార్చుకొని ఈ ఎడ్జ్ నుండి ఇక్కడ వరకు ఇట్లా కుట్టు పెట్టేసుకోవాలి ఇట్లా ఈ నుంచి ఇది వరకు ఈ విధంగా ఫ్లవర్ కుట్టుకోవాలి తర్వాత ఇలా క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి క్రాస్ పట్టి కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకొని దీన్ని ఈ విధంగా కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకున్నాక దీన్ని ఉల్టా తీసుకోవాలి ఇట్లా ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా నాడ కుట్టుకోవాలి ఇలా రెండు కట్ చేసుకొని ఈ విధంగా మలుచుకొని ఈ విధంగా దీన్ని ఈ విధంగా అటాచ్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి ఈ విధంగా రెండు కుట్టుకోవాలి తర్వాత ఈ ఫ్లవర్కి వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా పెట్టేసి దీనికి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకొని ఇక్కడ చిన్నగా టాక పెట్టేసుకోవాలి ఇది ఇంకో ఫ్లవర్కు ఇట్లా 2 తీసుకోవాలి 2 పీసెస్ తీసుకొని తర్వాత ఇట్లా పొడవు వచ్చేసి వెడల్పు వెడల్పు వచ్చేసి 5 తీసుకోవాలి పొడవు వచ్చేసి 3.5 తీసుకోవాలి ఇట్లా 3.5 ఇది ఇది 5 తీసుకోవాలి తీసుకొని ఇట్లా చుట్టూ ఇట్లా కుట్టుకోవాలి ఫస్ట్ ఇట్లా చుట్టూ కుట్టుకోవాలి మూడు దిక్కులో కుట్టుకోవాలి కుట్టిన తర్వాత దీన్ని ఉల్టా తీసేయాలి ఈ విధంగా ఉల్టా నుంచి ఈ విధంగా సీదాగా తీసేయాలి ఈ విధంగా తీసి ఈ చివరిలో ఉంది కదా ఈ చివరిలో కూడా ఈ విధంగా ఈ విధంగా అనుకొని ఈ చుట్టూ కుట్టేసుకోవాలి మనం ఈ విధంగా కుట్టిన తర్వాత ఈ సెంటర్లో నుంచి కరెక్ట్ సెంటర్ల నుంచి ఇట్లా అనుకొని ఈ విధంగా కుచ్చులు దగ్గర దగ్గర పెట్టేసుకోవాలి సెంటర్లు ఇట్లా ఈ విధంగా కరెక్ట్ సెంటర్ తీసుకొని చిన్నగా దగ్గర దగ్గరగా ఇట్లా కుచ్చు పెట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టుకొని ఇక్కడ నాడ అనేది నాడ తీసుకోవాలి మనం దీనికి కూడా సేమ్ ప్రాసెస్గా నాడ పెట్టేసుకోవాలి నాడ ఈ విధంగా కుట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇది చిన్న ఫ్లవర్స్ లాగా అంటే చిన్న ఫ్లవర్స్ కూడా ఇట్లా ఈ విధంగా ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు